ఈరోజు నంద్యాల చుట్టుపక్కన మహానంది బండి ఆత్మకూరు నంద్యాల మండలం నంద్యాల టౌన్ మొత్తం కూడా బాగా వచ్చిన భారీ వర్షాల వల్ల కుంద నది శ్రామ కలువ అన్ని కాలువలు కూడా చాలా పెద్ద ఎత్తున వరద వచ్చింది. ఈ సందర్భంగా మా అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి ఎక్కడెక్కడ ఈ వరద వల్ల ప్రజలను ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఇమీడియట్గా వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ మొదలుపెట్టి ప్రజలందరికీ కూడా ఎలాంటి సపోర్ట్ వలనో సపోర్ట్ చేసి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకా ఒక 3 రోజులు మనకు మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్టింగ్ ఉంది. ఆల్రెడీ అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా మేము ఇస్తున్న విన్నపం ఏమంటే దయచేసి ఎక్కడ వచ్చేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరం కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో ఉండకుండా మేము ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు రావచ్చు, లేకపోతే నంద్యాల టౌన్లో వాళ్ళు చుట్టాలు ఇల్లు ఉంటే కూడా అక్కడ కూడా రావచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వ తరపు నుంచి మీకు ఏ రకమైన సపోర్టింగ్ కార్యక్రమాలు చేయాలనో పూర్తిగా వాళ్ళకి సపోర్టుగా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 200 మంది దాకా ఆల్రెడీ ఉన్నారు. ఇంకా కూడా ఎంతమంది రావాలనో ఖచ్చితంగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇప్పుడే ఇక్కడ మన మహానంది రోడ్లో ఎంపీ గారు, ఎస్పీ గారు, నేను, సబ్ కలెక్టర్ గారు అందరూ కూడా కలిసి అక్కడ ఉన్న ఒక లేఅవుట్లో నివాసం ఉంటున్న ఏరియా మొత్తం కూడా సందర్శించడం జరిగింది. మేమే హార్వెస్టర్ వెళ్ళి చూడడం జరిగింది. సో అక్కడ కూడా కొన్ని నీళ్లు వెళ్ళడానికి ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా జేసీ బారం చేసి అక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూడా పగల కొట్టేసి నీళ్లు వెళ్ళే విధంగా చూసుకున్నాము. అక్కడ ఉన్న జనాలందరూ కూడా కోరుతున్నా ఏమంటే దయచేసి మీరు ఇక్కడ ఎక్కడెక్కడ వచ్చేసి సురక్షిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వచ్చి ఉండమని చెప్పేసి కోరుతున్నాము. దానికి తగ్గట్టుగా కావాలంటే ట్రాక్టర్స్ కానీ మిగతా వెహికల్స్ కూడా పెట్టేసి వాళ్ళని తీసుకుని రావడానికి సిద్ధంగా ఉంటున్నాము. సో అందరం కూడా మా అధికారులతో కలిసికట్టుగా ఉండవలసిందిగా కోరుతున్నాము. ఇంకా ఒకటి ముఖ్యమైనది, నీళ్ళ లోపల ఎవరు కూడా వెళ్ళకూడదు. చూడడానికి చాలా తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ మనం లోపల వెళ్తున్నప్పుడు దాని యొక్క ఇది తెలుస్తుంది, కరెంట్ అనేది తెలుస్తుంది. సో దయచేసి ఎవరు కూడా నీళ్ళ లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. మా రోడ్స్ మొత్తం కూడా బ్లాక్ చేయమని చెప్పేసి ఆల్రెడీ పోలీస్ అధికారులు కానీ సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ చెప్పడం జరిగింది. దయచేసి వెళ్ళకుండా మీకు ఏదైనా అవసరాలు ఉంటే, మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే దయచేసి అక్కడ ఉన్న అధికారులని సంప్రదించండి. ఖచ్చితంగా మీకు కావాల్సిన అన్ని సహకారాలు మా అధికారులు